హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జీవికే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక పక్క ప్రతిపక్ష పార్టీ తరఫున అచ్చెన్నాయుడు గారు సో సిఈసీకి అయితే లేఖ అయితే రాయడం జరిగింది ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరొక పక్క అధికార పార్టీ ముప్పై అంశాలతో కూడినటువంటి లేఖను కేంద్ర ఎలక్షన్ కమిషన్కి అయితే రాయడం అయితే జరిగింది ఆ ముప్పై అంశాలలో మనకు సంబంధించినటువంటి ఏ అంశాలు ఉన్నాయి అంటే డిఎస్సికి సంబంధించినటువంటి టెట్టకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం డిఎస్సి నిర్వహణ టెట్ ఫలితాల విడుదల ఎన్నికల కోడ్ విరుద్ధమని తేదీప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు అధికారులకు పదోన్నతులు కల్పించడం కొత్త నియామకాలు కోడ్ ఉల్లంఘనే అవుతుందంటూ ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్కు ఆదివారం ఆయన అయితే లేఖ రాయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో సిఎస్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశమైతే నిర్వహించారు దీంట్లో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరుతూ వివిధ శాఖలు పలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి వీటిలో ముప్పైకి పైగా అంశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఈ లేఖలో ఆయన వివరించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది ఈ ఫలితాల వెల్లడి ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్ష నిర్వహణను ఎన్నికల వరకు వాయిదా వేయాలి అని అచ్చెన్నాయుడు అయితే కోరారు ఫ్రెండ్స్ శ్రీరామనవమి సందర్భంగా కడపలోని ఒంటిమిట్ట కోదండరామస్వామికి సంబంధిత మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం తితేదీలో న్యాయాధికారిగా పనిచేస్తున్న వై వీర్రాజు డిఫ్యుటేషన్ కాలపరిమితిని పొడిగింపు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీకి అరవై మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు విడుదల యాభై బోధన అరవై ఎనిమిది సాంకేతిక సిబ్బంది నియామకం కోర్టు ఉల్లంఘన కిందకి వస్తుందని వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో అయితే ఆయన పేర్కొనడం అయితే జరిగింది అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు టెట్ మరియు డిఎస్సి నిర్వహించడానికి టెట్ ఫలితాలు మరియు డిఎస్సి నిర్వహించడానికి పర్మిషన్ అయితే అడగడం అయితే జరిగింది అది కోర్టు ఉల్లంఘన కింద వస్తుందని అయితే తెలుగుదేశం పార్టీ తరపున వీళ్ళైతే ల్యాక్ అయితే రాయడం జరిగింది మొత్తం అయితే చాలా అయితే చాలా సస్పెన్స్గా ఉంది నిజంగా ఎవరు చదివే పరిస్థితి కూడా కనబడట్లేదు మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం